గొల్లపల్లి గ్రామస్తులకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఇంత ఘనంగా స్వాగతం పలకటానికి ఇంతమంది పాల్గొన్నందుకు మీ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నది ప్రజల సమస్యల ఎత్తి చూపటం కోసం మేము పాదయాత్రలు చేస్తున్నది ప్రజల పక్షాన పోరాటం చేయటం కోసం ఈరోజు తెలంగాణ ప్రజలకు ఎన్ని సమస్యలున్నాయో పాలకులకు కనీసం అంచనా కూడా లేదు పాలకులు అంటున్న మాట అసలు తెలంగాణ ప్రజలకు సమస్యలే లేవు అని వాళ్ళ పాలన అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు నిజమేనా రైతులకు రుణమాఫీ అయిందా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వస్తున్నాయా ఇంటికో ఉద్యోగం వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా మీరు మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు మాట్లాడకపోతే లోకానికి మీ సమస్యలు తెలియవు లోకానికి మీ సమస్యలు తెలియకపోతే వాటి పరిష్కారం కూడా ఎప్పటికీ జరగదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉన్నప్పుడు కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు కూడా అతీతంగా ఎంతమంది పెన్షన్ అయితే అంత మందికి ఇచ్చడం నాకు అర్థంగా కడుగుతా ఇప్పుడు కూడా భార్యాభర్త ఇద్దరు ముసలి వాళ్ళు అయితే ఒకరికి ఇయ్యడం ఏమిటి ఇద్దరికి కడుపులు ఉన్నాయి కదా ఇద్దరు భోంచేయాలి కదా ఇద్దరికీ అవసరం ఉంది కదా వాళ్ళిద్దరిలో ఒకరికే ఇస్తారంటే ఏమిటర్థం అంటే ఒకరు బతకుండండి ఇంకొకరు చచ్చిపోండి అని చెప్పడమా ఇదెక్కడ అన్యాయం ఎంతమంది వృద్ధులు ఉంటే వృద్ధాప్య పెన్షను అంటే ఏమిటి వృద్ధులకు ఇచ్చే పెన్షను దాంతో నీకు భార్యాభర్త అయితేనేమి అక్క చెల్లెలు అయితేనేమి ఇంకొకరు అయితే ఏమి అన్న తమ్ముడు అయితేనేమి వృద్ధులందరికీ పెన్షన్ రావాలంటే వృద్ధులందరికీ రావాలి కదా భార్య వృద్ధులైతే పెన్షన్ రావాలి భర్త వృద్ధుడైతే పెన్షన్ రావాలి కదా ఇది ఎక్కడ అన్యాయం పాలకులు ఆలోచించాలి మీరు ప్రశ్నించాలి అన్నాడమ్మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు ఎంతో మంది మహిళా గ్రూపులు కూడా అప్పుడు కో కొల్లలకు మహిళా గ్రూపులు ఉన్నాయి గ్రూపులు ఉన్నా కూడా పావలా వడ్డీకి ఇచ్చినా కూడా పావుల వడ్డీకి రుణాలు తీసుకొని ఆ రోజు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి వాళ్ళు ఒక చిన్న వ్యాపారం చేసుకోవడానికి చిన్న కొట్టు పెట్టుకోవడానికో చీరలు అమ్ముకోవడానికో ఇంకో దానికో వాడుకొని చాలామంది మహిళలు ఆర్థికంగా బలపడిన రోజులవి కానీ ఇప్పుడు కేసీఆర్ గారు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాము అని వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారో లేదో మీరు చెప్పాలి మీకు ఎంత వడ్డీ పడుతుంది లేక వడ్డీ నిజంగానే పడ్డం లేదా ఆ డబ్బులు తీసుకొని మీరు ఏం చేస్తున్నారు మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతున్నారా చిన్న వ్యాపారం చేసుకోగలుగుతున్నారా లేకపోతే ఇంటి ఖర్చులకు వాడాల్సి వస్తుందా ఇంటి వాడాల్సి వస్తుందా దేనికి వాడాల్సి వస్తుంది మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి రూపొందించిన పథకం అది కానీ ఈరోజు ధరలన్నీ ఎలా పెరిగిపోయాయి గ్యాస్ ధర ఎంత వెయ్యి నూనె ధర ఎంత కూరగాయలు ఎలా ఉన్నాయి మరి ఎలా బతకాలి మరి మహిళలు ఈ డబ్బులు తీసుకొని వాళ్ళ వ్యాపారం చేసుకునేటట్టుందా ఈ డబ్బులు కూడా తీసుకొని ఇంటి ఖర్చులకే వాడుతున్నారు ఇంటి ఖర్చులకు వాడిన దానికి మళ్ళీ మిత్తి కట్టాలి ఎంత పడుతుందమ్మా మిత్తి సున్నా వడ్డీ కన్నారు కదా మరి ఎంత పడుతుంది పడుతుంది వడ్డీ పడుతుంది పడుతుంది వడ్డీ పడుతుంది కేసీఆర్ గారు మహిళలను ఉద్ధరించింది ఏమీ లేదు అంటే మహిళలు ఎవ్వరూ బాగుపడడానికి వీల్లేదు మహిళలు ఎట్లున్నారో అట్లే ఉండాలి అక్కడే ఉండాలి ఎదగకూడదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డము కేసీఆర్ గారికి అక్కర్లేదు ఈరోజు డిగ్రీలు పీజీలు చేసిన ఆడపిల్లలు చదువుకున్న ఆడపిల్లలు కూడా కూలి పనికి వెళ్తున్నారు పత్తి వీకడానికి వెళ్తున్నారు ఇందుకేనా చదివించుకుంది ఆడపిల్లల్ని కూడా వేలు పోసి కష్టం చేసి చదివించుకొని ఉద్యోగాలు చేస్తారనుకుంటే మళ్ళీ ఈరోజు మీ మనం చేసిన పనే చేస్తున్నారు మళ్ళీ పత్తి పీకుతున్నారు మళ్ళీ హమాలి పలికే పోతున్నారు ఇందుకేనా చదివించింది ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది ఇక్కడే గొల్లపల్లికి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఐదు నిమిషాలు ఉంటుంది మేము పాదయాత్రగా ఈ దారిలో వస్తుంటే శ్రీకాంత్ రెడ్డి ఆ తమ్ముడు ఇంటికి పోవడం జరిగింది ఆ తమ్ముడు మూడు నెలల కింద ఉద్యోగం రాలేదు అని ఆత్మహత్య చేసుకున్నాడు అమ్మా ఇక్కడే దగ్గరలో మూడు నెలల కింద ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు కేసీఆర్ గారు లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలను ఏడేళ్ళగా భర్తీ లేదు కేసీఆర్ గారు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు నిరుద్యోగము ఏడేళ్లలో నాలుగింతలు పెరిగింది లక్షల కొద్దీ దాదాపు యాభై లక్షల మంది బిడ్డలకు ఈరోజు ఉద్యోగాలు రాక డిగ్రీలు పీజీలు చదివి కూడా ఈరోజు టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేస్తున్నారు ఆటోలు నడుపుకుంటున్నారు లేకపోతే పత్తి పనికి పోతున్నారు ఆడపిల్లలైతే లేకపోతే గొర్రెలు బర్రెలు కాచుకుంటున్నారు చదువుకున్న పిల్లలు కూలి నాలి చేసుకొని చెమటోర్చి రక్తం ధారపోసి పిల్లలను చదివిస్తే మళ్ళీ ఈరోజు పిల్లలు అదే కూలి పని చేసుకుంటున్నారు ఆ తల్లి చెప్పిన మాట అయితే అమ్మా నేను చదివించి కదా నా పిల్లలను పోగొట్టుకున్నా నా కొడుకును పోగొట్టుకున్నా అసలు చదివించకపోతే అసలు నా కొడుకు బతికేవాడు కదా అని రెండో కొడుకు తొమ్మిదో సంవత్సరం చదువుతుంటే నువ్వు చదవద్దు నువ్వు పాడొద్దు నీకు ఉద్యోగం రాదు చేయొద్దు అని చదువు మానిపిచ్చేసిందట పెద్ద కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఎక్కడికి వెళ్తుంది తెలంగాణ సమాజం ఇందుకేనా ఇదేనా బంగారు తెలంగాణ వందల మంది నిరుద్యోగులు వందల మంది యువకులు ఆ రోజు ఉద్యమంలో పాల్గొని వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని కదా పాల్గొన్నారు లక్షల మంది వందల మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మళ్ళీ ఈరోజు ఉద్యోగాల కోసం వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదేనా ఇందుకేనా సాధించుకుంది తెలంగాణ ఇందుకేనా కేసీఆర్ గారికి ఓట్లేసి గెలిపించుకుంది కేసీఆర్ గారు ఏ పథకం గురించి మాట్లాడినా ఎన్నికల కోసమే మాట్లాడతారు గమనించారా ఎన్నికలు వస్తే పథకాలు వస్తాయి ఎన్నికలు అయిపోయాక పథకాలకి బాయ్ బాయ్ గమనించేవాడు కదా అసలు కేసీఆర్ గారు మన రాష్ట్రంలో మోసం చేయని వర్గముందా రుణమాఫీ చేస్తానని రైతులకు మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్యుత్ విద్య అని విద్యార్థులని మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి నెల నిరుద్యోగ బృతి కింద ప్రతి ఒక్క నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానన్నాడు మళ్ళీ మోసం చేశాడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్నాడు మోసం చేశాడు ఎస్టీలకు పోడు పట్టాలు ఇస్తానన్నాడు మోసం చేశాడు చేనేతలను మోసం చేశాడు మైనారిటీలను మోసం చేశాడు అసలు కేసీఆర్ గారు చేత మోసపోని వర్గం ఈ తెలంగాణలో లేనే లేదు రెండుసార్లు అధికారం ఇస్తే ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా పరిపాలన చేశాడో ఒక్కసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలు రూపొందించాలి ముఖ్యమంత్రి అంటే తన ప్రజలను ఇంతగా ప్రేమించాలి అని మనస్ఫూర్తిగా నమ్మకంగా సేవ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందుకే కదా ఆ రోజు రుణమాఫీ చేయగలిగాడు అందుకే కదా ఆ రోజు పావలా వడ్డీకే మహిళలకు రుణాలు ఇచ్చాడు అందుకే కదా పేదల కోసము నలభై ఆరు లక్షల పక్కా ఇల్లులు కట్టాడు అందుకే కదా ఆ రోజు పేదింటి బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావని మీ ఏది కావాలంటే అది చదువుకోండి మీరు ఎంబీఏ అవుతారా ఎంసీఏ చేస్తారా ఇంకోటి చేస్తారా ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని ఫీజు రీఎంబర్స్మెంట్ అనే కార్యక్రమం మొదలు పెడితే ఎంతమంది లక్షల కొద్ది పేద విద్యార్థులు ఉచితంగానే చదువుకున్నారు ప్రపంచంలో ఏ ఒక్క నాయకుడు ఆలోచన చేయడ చేయలేదు ఒక పేదవాడికి జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని ఆ కుటుంబం మొత్తం అప్పులు పాలైపోతుంది కదా అని ఏ నాయకుడు ఆలోచన చేయలేదు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలోచన చేసి పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలగాలి అది కూడా పైసా ఖర్చు లేకుండా వైద్యం చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది లక్షల మందికి పునర్జన్మనిచ్చింది ఆరోగ్యశ్రీ ఎవరు ఆలోచన చేయలేదు పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలు అంబులెన్స్ వచ్చి వాళ్ళు ఇంటి ముందర నిలబడాలని ఎవరు ఆలోచన చేశారు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేశాడు కానీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన చేస్తే అని ఇరవై నిమిషాల్లో వచ్చేది వన్ నాట్ ఎయిట్ పేదవాళ్ళకి ఆరు లక్షల ఎకరాల భూ పంపిణీ చేశాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఏ కరెంటు ఛార్జీ పెంచకుండానే ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండానే మున్సిపల్ ట్యాక్సీలు పెంచకుండానే ఏ ఒక్క ధర పెరిగినా నా మహిళల మీద భారం పడుతుంది నా అక్క చెల్లెల మీద భారం పడుతుంది అది నాకు ఇష్టం లేదు అని ఆ రోజు గ్యాస్ ధర పెరిగితే కూడా ప్రభుత్వం నెత్తినేసుకున్నాడు కానీ ఆడా మహిళల నెత్తిన పడకూడదని మహిళల నెత్తిన పడకూడదని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు ఇటు కేసీఆర్ గారు ప్రజల గురించి పూర్తిగా ఆలోచన చేయటం మానేశాడు కేసీఆర్ గారి చేతిలో రాష్ట్రాన్ని రెండు సార్లు పెడితే నాశనం చేసేశాడు కేసీఆర్ గారు ఈ రోజుకే నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల కోట్ల అప్పు చేశాడు కేసీఆర్ గారు మన రాష్ట్రం మీద అంటే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ప్రతి కుటుంబం నెత్తినా ఉంది మరి నాలుగు లక్షల అప్పు చేశాడు కదా కనీసం ఒక్కొక్క కుటుంబానికి లక్ష రెండు లక్షలైనా లాభం చేకూరిందా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎవరికైనా లాభం చేకూరిందా ఎవరికీ జరగలేదు మంచోడు మంచోడంటే మంచం కోళ్ళెత్తుకుపోయాడట ఒకడు ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ చేతుల్లో పాలన పెడితే నాశనం చేశాడు కేసీఆర్ గారు ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం కూడా ఏ రోజు ప్రశ్నించింది బీజేపీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ప్రశ్నిస్తే ఈరోజు కేసీఆర్ గారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగునా అందరూ కలిసి అదే కు అమ్ముడు పోయారు అందుకే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించిన ఈ తెలంగాణ ప్రజలకు సేవ చేయటానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం ప్రజల పక్షాన పోరాటం చేయటానికే ఈ తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మీరు అవకాశం ఇచ్చిన రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం నిరుద్యోగుల ఉద్యోగాల కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రైతుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కౌలు రైతులు రైతు కూలీల సంక్షేమం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా బలపడ్డం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉచిత విద్య కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉచిత వైద్యం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎస్సీ ఎస్టీ బీటీ బీసీ మైనారిటీల క్షేమం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రతి పేదవాడి హక్కు సొంత ఇల్లు కనీసం నెత్తిన ఇల్లు లేకపోతే ఎలా బతుకుతారు ప్రతి పేదవాడి కల నిజం చేయటం ప్రతి మహిళకు ఒక సొంత ఇల్లు కల్పించటమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం ఒక మహిళగా మీ బతుకులు నాకు అర్థం అవుతున్నాయి ఒక మహిళగా మీరు పడుతున్న కష్టాలు నాకు అర్థం అవుతున్నాయి వైఎస్ఆర్ బిడ్డగా మాట తప్పని మడమ తిప్పని వైఎస్ఆర్ బిడ్డగా నేను మాటిస్తున్నాను మీ అందరూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించండి వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ నేను తిరిగి తీసుకొస్తాను మరొక్కసారి మీ అందరూ మీ పనులు మానుకొని ఈరోజు నా కోసం మీరు సమయం చేసుకొని ఇక్కడికి రావటం జరిగింది మనస్ఫూర్తిగా ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మీ సమయానికి మీ అభిమానానికి మీ ప్రేమకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది